ప్రభావము వేడరండం మోహమో వేదాల మాతను వేడంగ తొలగేను వేదన భారము చూడరండం మోహమో గాయత్రి మంత్రాని కున్నట్టి ఘనమైన దివ్య ప్రభావము వేడంగ తొలగేను వేదన భారము సావిత్రి శ్రీ గాయత్రి మంత్రోపాసన నిష్టగా చేసి యమరాజు నిదిరించి విధిరాతను మార్చేసి తన పది ప్రాణాలను సాధించుకుని సత్యవంతుని బ్రతికించి మరణాన్ని శాసించెను గాయత్రిని నిరతము ధ్యానము చేసి పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము గాయత్రిని నిరతము ధ్యానము చేసి పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము దమయంతి గాయత్రి తపంతో పొందినట్టి ప్రభావము చేత దుష్టుడైన వ్యాధుని భస్మం చేసేను గాంధారి గాయత్రి నుండి పొందిన శక్తులతో రారాజు దేహాన్ని వజ్రంగా మార్చివేసెను గాయత్రిని నిరతము ధ్యానము చేసి పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము గాయత్రిని నిరతము ధ్యానము చేసి పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము గాయత్రిని కొలిచి త్రిమూర్తులను పసిపాపలు చేసి చనువాలనే ఇచ్చి జోల పాడను సాండిలి అనే నారి శిరోమణి గాయత్రి కరుణ ఆస్వాదించి సూర్యరథ గమనాన్ని నిలిపివేశను గాయత్రిని నిరతము ధ్యానము చేసి పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము గాయత్రిని నిరతము ధ్యానము చేసి పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము గాయత్రి ఉపాసన చేసి సప్తఋషుల మోక్షాన్ని పొంది నక్షత్ర మండలములో వెలసెను అపూర్వ శక్తుల సంగమమైన గాయత్రిని మదిలో పూజించి పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము గాయత్రిని నిరతము ధ్యానము చేసి పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము గాయత్రిని నిరతము ధ్యానము చేసి పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము గాయత్రిని నిరతము ధ్యానము చేసి పరిపూర్ణతను పొంది ధన్యులమవుదాము.